హాయ్ ఫ్రెండ్స్, ఇది కెనటిక్ లూనా వింటేజ్ మోడల్ అన్నమాట. నార్మల్గా అయితే ఈ షాట్లోకి బండిని నడుపుకుంటా వద్దాం అనుకున్నా, కాకపోతే అలాపు ఈ బండి ఆఫ్ అయిపోయింది. మళ్ళీ దీన్ని స్టార్ట్ చేయాలంటే పెద్ద తతంగం అనమాట. దీన్ని ఎలా స్టార్ట్ చేయాలి చెప్తా చూడండి. దీన్ని స్టార్ట్ చేయాలంటే ఒకటి, దీని మీదకి సైకిల్ తొక్కినట్టు తొక్కాలి, లేదంటే ఈ బండిని పట్టుకుని ఇట పరిగెత్తించి స్టార్ట్ చేయాలన్నమాట. అలా పరిగెత్తించేటప్పుడు ఈ ముందు ఈ లివర్ ఉంటుంది, ఈ లివర్ మనకి క్లచ్ లాగా కానీ స్టార్టింగ్ గేర్ లాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ లివర్ని పట్టుకొని పరిగెత్తించి ఇంజన్ కొద్దిగా బూమ్ అందుకొని స్టార్ట్ అయిన తర్వాత ఈ లివర్ని వదిలేయాలన్నమాట. సో అప్పుడు మనకి ఇది స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ చేయడం అయితే మాత్రం చాలా పెద్ద పని అని చెప్పచ్చు. అండ్ ఇది ఎక్కి తొక్కడం కూడా అనుకున్నంత ఈజీ అయితే కాదు. బట్ దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కి తొక్కడం కష్టమైనా కానీ పెట్రోల్ అయిపోతే తొక్కుంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ఈ ఛానల్లో ఫస్ట్ వీడియో ఏం పెడదాం అని ఆలోచిస్తున్నప్పుడు సరైనది దొరికిందనమాట. సో దాదాపు తెలుగులో ఈ బండి మీద వీడియో ఎవరు చేసి ఉంటారు, ఇది ఎప్పుడు లాంచ్ చేయంటుందో ఒకసారి గెస్ చేయండి. ఈ కెనటిక్లో ఉన్న ఫస్ట్ మోడల్ వచ్చేసరికి 1972 లాంచ్ అయింది. నా దగ్గర ఉన్న ఈ పర్టికులర్ మోడల్ అయితే బయ్యర్ ఎప్పుడు కొన్నారో నాకు తెలియదు, కానీ ఈ పర్టికులర్ మోడల్ లాంచ్ అయింది వచ్చేసరికి 1980s అరౌండ్ టైం అనమాట. 1982 లాంచ్ అయిందని చాలామంది అయితే చెప్పారు. అప్పటికి నేను పుట్టి కూడా ఉన్నాను, అంటే నేను పుట్టక 20 సంవత్సరాల ముందు ఈ బండి లాంచ్ అయింది అనమాట. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి 2002. సో ఇప్పుడు నాకు 20 ఇయర్స్. నేను పుట్టక 20 ఇయర్స్ ముందే ఈ బండి లాంచ్ అయిందంటే ఇప్పటికి ఈ బండి ఏది వచ్చేసరికి రఫ్గా చూసుకుంటే 40 ఏళ్ళు అనమాట. 40 ఏళ్ళు గట్టిగా పనిచేసిందంటే వాడిన ఓనర్స్ చాలా గ్రేట్, అండ్ దీన్ని చేసిన వాళ్ళు ఇంకా గ్రేట్ అని చెప్పొచ్చు. సో అప్పట్లో దీని ప్రైస్ వచ్చేసరికి 1980s అరౌండ్ టైంలో దీని ప్రైస్ వచ్చేసరికి 15,000 రూపాయలు అంట. అప్పట్లో 15,000 రూపాయలు అంటే అప్పట్లో కూడా ఈ బైక్ కాస్ట్ అయితే ఎక్కువే. ఇప్పుడు మనకి 100,000 రూపాయలు అంతా, అప్పట్లో 15,000 అంత వాల్యూ ఉండేది. ఒకసారి ఈ బైక్ స్పెసిఫికేషన్ చూసామంటే ఈ బైక్ ఇంజిన్ వచ్చేసరికి 50cc ఇంజిన్ అనమాట. అండ్ ఇంకా చెప్పాలంటే మీకు దీనిలో బ్రేక్ అయితే ఒకటే ఉండేది, బ్యాక్ బ్రేక్ ఒకటే ఉండేది, ఫ్రంట్ బ్రేక్ అయితే ఉండదు అనుకుంటా. అండ్ ఈ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఎంతో చెప్పాలంటే నాకు ఇది ఎంత అని చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. మహా అయితే 2 లీటర్లు పట్టిద్దాము. అండ్ ఈ ఫ్యూయల్ ట్యాంక్ని మనం ఓపెన్ చేయాలంటే సింపుల్గా ఇక్కడ ఒక రబ్బర్ లిడ్ ఉంటుంది, అది ఓపెన్ చేసి పెట్రోల్ పోపించేయటమే. అండ్ ఇక ఈ వీల్స్ వీటన్నిటి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనకి చిన్నప్పుడు ఎక్సెల్ తెలుసు కదా, ఎక్సెల్ వీల్స్ ఉన్నట్టే ఉంటాయి దీని వీల్స్ అయితే. అండ్ ఈ బాడీ అంతా కూడా మెటల్ బాడీ అనమాట. సో బిల్డ్ క్వాలిటీ అయితే పర్లేదు, ఆ కాలం పరంగా చూసుకుంటే మాత్రం బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది. మొత్తం కూడా మెటల్ బాడీ, ఐరన్ బాడీ అనమాట. అండ్ ఇక సస్పెన్షన్ వచ్చేసరికి డబుల్ స్పోక్ కాయిల్డ్ సస్పెన్షన్ అయితే ఉండేది. సస్పెన్షన్ అయితే ఆ కాలంలోనే బాగుంది, సస్పెన్షన్ అయితే గతుకుల్లో కొద్దిగా స్మూత్గానే ఉంది. అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ కూడా రెండు కూడా మీకు డబుల్ ఉంటాయి, స్మూత్గానే ఉంది సస్పెన్షన్ అయితే మాత్రం. అండ్ ఈ సీటు మీద అయితే మీడియం సైజ్ మనుషులు అయితే ఇద్దరు కూర్చోవచ్చు, కొద్దిగా భారీ సైజ్ మనుషులు అయితే ఒకళ్ళకి ఈ సీట్ అయితే సరిపోయింది. కొద్దిగా భారీ సైజ్ అంటే ఒక 80 కేజీల వ్యక్తి కూర్చుంటే ఈ బండి కదిలిద్దా లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. దీని టాప్ స్పీడ్ అయితే 50 కిలోమీటర్లు అని గూగుల్ అయితే మెన్షన్ చేశారు, కాకపోతే ఇది 50 కిలోమీటర్లకు కూడా లేచిద్దా లేదా నా డౌటే. కాకపోతే వెళ్తుంది పర్లేదు, 30-40 వేలు అయితే వెళ్ళొచ్చు. మరీ ఇద్దరు కూర్చుంటే అలా మిస్టర్ బీన్ హాలిడేలో ఆ సీన్ గుర్తొస్తుంది అనమాట. మిస్టర్ బీన్ ఎక్కి కూర్చోగానే ఇట్లాంటి బండే, అది కూడా కలదు. దీని పరిస్థితి కూడా అదే ఇద్దాము మరి. అండ్ ఈ బండి గురించి మాట్లాడుకోవడానికి ఇంకేమని చెప్పండి, ఇక్కడ ఒక హెడ్ లైట్ అయితే ఉంది, హెడ్ లైట్ అయితే వెలిగిద్ది. హెడ్ లైట్కి స్విచ్ వచ్చేసరికి ఇక్కడ మీకు బెల్ ఉన్నట్టు ఉంటుంది అనమాట. సో ఒకసారి స్టార్ట్ చేద్దాం ఈ బండిని. స్టార్ట్ చేసి ఒకసారి మనం ఒక రౌండ్ అయితే వెళ్దాం. దీని పికప్, దీని సౌండ్ హైలైట్ అని చెప్పొచ్చు, అండ్ దీని హార్న్ కూడా హైలైట్ అని చెప్పొచ్చు. ఈ కాలం బండిలో వేటిల్లో కూడా ఇట్లాంటి సౌండ్, ఇట్లాంటి హార్న్ అయితే ఉండదు, ఏది పనికిరాదు. ఈ బండి వచ్చే సౌండ్ ముందు ఇంకే బండి పనికిరాదు, కేటీఎంలు డ్యూకులు ఏవి పనికిరావు. అండ్ ఈ హార్న్ ముందు ఇంకే హార్న్ పనికిరాదు, అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఒకసారి చూద్దాం పారండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ లోనా అయితే మనం డ్రైవ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని స్టార్ట్ చేయడానికి వచ్చరికి 2 మెథడ్స్ ఉన్నాయి. అంతకంటే ముందు ఇవి ఓపెన్ చేస్తాడు అండి. ఇది వచ్చరికి బ్రేక్ అనమాట, అండ్ ఇది వచ్చరికి దానికి ఇది, అండ్ ఇంజన్ స్టార్ట్ చేయడానికి పనికి వస్తుంది అనమాట, స్టార్టింగ్ గేర్ లాంటిది అనమాట ఇది. అండ్ ఇది ఇందాక చెప్పడం మర్చిపోయా, ఇక్కడ ఒక క్యారియర్ లాగైతే ఉంది, దీని మీద మీరు ఏదైనా స్టోరేజ్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు దీన్ని స్టార్ట్ చేయడానికి అయితే 2 మెథడ్స్ అయితే ఉన్నాయి. ఒకటి, ఈ పెడల్ని మనం తొక్కాలన్నమాట, తొక్కితే స్టార్ట్ అయ్యింది. ఒకసారి తొక్కి స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తా. ఇదిగోండి, ఇక్కడ చేతి దగ్గర ఇది ఇట్లా ప్రెస్ చేసి పట్టుకొని తొక్కాలన్నమాట. తొక్కడం అయితే చాలా కష్టంగా ఉంది, నా వల్ల కావట్లేదు. తొక్కడం కాకపోతే ఇంకో మెథడ్ ఉంది దీన్ని స్టార్ట్ చేయడానికి. ఎలా అంటే ఆ పట్టుకొని పరిగెత్తాలా, ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. సో ఒకసారి దీన్ని పర్ఫార్మెన్స్ చెక్ చేద్దాం, మీకు సౌండ్ నా వాయిస్ వినిపిస్తుందో లేదో. సో యాక్సిలేటర్ ఇస్తే మనం ఎంత యాక్సిలేటర్ ఇచ్చినా కానీ ఇది బాటం అయితే ఇంతే పోయింది, ఇంతే చిన్నగా పోయింది. సో ఇదన్నమాట దీని పర్ఫార్మెన్స్. 50cc ఇంజిన్,
అది కూడా 40 సంవత్సరాల నాటి బండి నుంచి మనమే ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి. అండ్ రైడ్ క్వాలిటీ కూడా పర్లేదనే చెప్పాలి. స్పీడ్ బ్రేకర్స్ అవి వచ్చినప్పుడు ఆ కాలంలో మ్యానుఫ్యాక్చర్ అయిన బండికి ఈ మాత్రం రైడ్ క్వాలిటీ అయితే చాలా బెటర్ అని చెప్పచ్చు. అండ్ దీని సౌండ్ ఒకసారి మీరు వినొచ్చు, అండ్ మీకు ఎక్కువ విండ్ నాయిస్ కూడా వస్తున్నట్టు ఉంది. సో సారీ, అటు ఆ టర్నింగ్ తిరిగిపోతే మనకి విండ్ నాయిస్ అయితే మ్యాక్సిమం రాకపోవచ్చు. సో చూద్దాం ఆ టర్నింగ్ తిరిగి చూద్దాం. అండ్ దీని స్పీడ్ వచ్చేసరికి మ్యాక్సిమం ఇది ఒక 40 వెళ్ళిద్ది అనుకుంటా. సో ఇప్పుడే ఒక 30 or 40 స్పీడ్ మీద ఉంటా. వైబ్రేషన్ అయితే మామూలు దడదల్లాడి చేస్తుంది. సో చేతులు కాళ్ళు ఎక్కడికాడ మొత్తం వైబ్రేషన్ వచ్చేస్తుంది అనమాట. సో అండ్ దీని సౌండ్ చూడొచ్చండి, ఇది వచ్చేసరికి హార్న్ అనమాట. ఎడమో చూడండి, ఇది వచ్చేసరికి హార్న్ అనమాట. హార్న్ సౌండ్ ఒకసారి చూడొచ్చు, అది లెజెండరీ హార్న్. ఇది ఈ హార్న్ ఏ బండికి ఉండదు, సూపర్ ఉంటుంది ఈ హార్న్. అండ్ ఎడకొద్ది స్పీడ్ బ్రేకర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు. రైడ్ క్వాలిటీ అయితే ఆ ప్రైస్కి అండ్ ఆ కాలం లాంటి బండికి అయితే మాత్రం చాలా సుపీరియర్ రైడ్ క్వాలిటీ అని చెప్పొచ్చు. ఇది మనకి ఈ కాలంలో ఈ బండి కామెడీగా అనిపించింది, కానీ ఆ కాలంలో ఇదే సూపర్ స్టార్ అనమాట. జెనెటిక్ లోనా అందరి దగ్గర ఇదే ఉండదంట ఆ కాలంలో. సో 40 స్పీడ్ మీద ఉంటా, మళ్ళీ సేమ్ వైబ్రేషన్ దడదల్లాడిచేస్తుంది. ఇది గవక్క నా ఏడని ఎత్తేస్తే నా పాటు ఊడితే కూడా భయం వేస్తుంది నాకు. సో చూడొచ్చు ఇదనమాట దీని పర్ఫార్మెన్స్ అయితే. అండ్ దీని పర్ఫార్మెన్స్ గురించి ఎక్కువ మాట్లాడుకోవడానికి ఏముండదు, మళ్ళీ ఒకసారి సైడ్ ఆపుదాం, మళ్ళీ ట్రై చేద్దాం. సో సైడ్ మొత్తం ఆపేసాను, యాక్సిలేటర్ ఇచ్చాను, బ్రేక్ వదిలేను, ఏమీ లేదు. నో పికప్, నో ఎంథూజియాజం, నో స్పీడ్. సో ఈ బండి నుంచి మనం అంతగా ఎక్స్పెక్ట్ కూడా ఏం చేయలేం. నార్మల్గా మన బండ్లు అంటే యాక్సిలేటర్ ఒకటి ఒకటి బొమ్మలు లేకపోతే. సో ఇది 40 సంవత్సరాల క్రితం బండి, 40 సంవత్సరాల క్రితం బండి అంటే 50 సీసీ ఇంజన్. దీని నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి. ఇంతకు మించి మనం ఈ బండి నుంచి అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయలేం. సౌండ్ అయితే మాత్రం ఎవరు క్రియని చెప్పొచ్చు, మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది సౌండ్ అయితే మాత్రం. మీకు ఈ బండి నడపడం, ఇది స్పీడ్ తక్కువైనా కానీ పికప్ లేకపోయినా కానీ మీకు ఈ బండి నడపడం అయితే ఎప్పుడు బోర్ కొట్టదు. దానికి రీజన్ వచ్చేసరికి దీని సౌండ్ అండ్ దీని హార్న్ అని చెప్పొచ్చు. ఈ హార్న్ ఇంకా ఏ బండికైనా ఉండితే చెప్పండి. సో లో స్పీడ్స్లో అయితే ఇది ఓకే ఉంది, కొద్దిగా ఎక్కువ స్పీడ్ వెళ్ళామంటే వైబ్రేషన్ అయితే చాలా వస్తుంది. అండ్ బండి కూడా ఊగుతుంది, భయం వేస్తుంది ఎక్కడ పడిపోయింది అని. సో అందుకని ఎక్కువ స్పీడ్ వెళ్ళట్లేదు. ఎక్కువ స్పీడ్ వెళ్తే మాత్రం వైబ్రేషన్ అండ్ బండి టైర్లు అయితే ఓబులింగ్ అవుతున్నాయి అనమాట, ఊగుతున్నాయి అనమాట. సో పాత బండి కదా, ఇంకా అంతకుమించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను చెప్పండి. ఇది ఓవరాల్గా నా డ్రైవ్ లాగ్ అయితే కెనెటిక్ లోన్ అది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ బండిని మనం ఆఫ్ చేయడానికి వచ్చేసరికి ఇక్కడ ఒక లివర్ ఉంటుంది, ఈ లివర్ని ఇట్లా పుల్ చేస్తే బండి అయితే ఆఫ్ అయిపోయింది. అండ్ ఈ బండితో నేను కొండ ఎక్కడానికి కూడా ట్రై చేశాను. సో మంచి స్పీడ్తో అందుకుంటే కొండ అయితే సగం దూరం ఎక్కింది, కాకపోతే ఆ సగం దూరం అయిపోయిన తర్వాత బండి బాగా స్లో అవడంతో నేను ఇంకా తొక్కాల్సి వచ్చింది. సో నా వెయిట్ అయితే చాలా తక్కువ, నన్ను ఎక్కించుకొని కొండ ఎక్కలేకపోయింది. అంటే ఆ కాలంలో బండ్లు కదా, ఇంకా అంటే కొండ ఎక్కాలంటే ఇంకా మనం తొక్కి సపోర్ట్ చేయాల్సిందే, కానీ ఇంజన్ నుంచి అంత లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే లేదు. అండ్ ఇది ఓవరాల్గా ఈ వీడియోకి అయితే ఇట్లాంటి బండి మీలో ఎవరి దగ్గర ఉందా నాకు కామెంట్ చేయండి. అండ్ ఇది లాంచ్ డేటు ఇవన్నీ కూడా నేను ఏమన్నా తప్పు చెప్పుంటే సారీ, ఎందుకంటే నేను కూడా గూగుల్ని రిఫర్ చేసి వీటన్నిటిని తెలుసుకోవటమే. తప్పు చెప్పుంటే కింద కామెంట్ సెక్షన్లో ఎవరైనా కరెక్ట్ చేయండి. అండ్ ఇట్లాంటి బైక్ సిరీస్, వింటేజ్ బైక్ సిరీస్ ఇంకా ఈ ఛానల్లో కొన్ని తేటానికి అయితే ట్రై చేస్తాను, అంటే రెగ్యులర్గా తెస్తానని చెప్పను. ఎందుకంటే ఇవి అన్నీ కూడా కొద్దిగా కష్టం, అండ్ ఇవన్నీ కూడా కొని చేయాలి, దాని తర్వాత ఏమైనా రిపేర్లు ఉంటే చేయించుకోవాలి, అంతా కూడా ఎక్స్పెన్సివ్ థింగ్ అనమాట. సో అవన్నీ కూడా ట్రై చేస్తాను ఇంకా కొన్ని వింటేజ్ బైక్ సిరీస్ తేటానికి. సో ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వింటేజ్ బైక్ సిరీస్ కాకుండా నా పర్సనల్ వ్లాగ్స్ కానీ అండ్ నేను టెక్ ఛానల్లో అప్లోడ్ చేయాలని కంటెంట్ అంతా కూడా ఈ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. ఈ ఛానల్ అయితే ఖచ్చితంగా మీకు ఎంటర్టైనింగ్గా ఉంటుంది, ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అని నేను చెప్పను, కానీ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.